కన్నడ భామ పూజా హెగ్డే చిరునవ్వులు చిందిస్తూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఫ్లాప్లకు వెరవకుండా, హిట్లకి పొంగిపోకుండా తన కెరీర్ ని టాప్ గేర్ లో నడిపిస్తోంది ఈ బ్యూటీ. ఐరన్ లెగ్ అని నిందించిన నిర్మాతలతో గోల్డెన్ బ్యూటీ అని ప్రశంసలు అందుకుంది. అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కావటంతో ఈ చిత్రంలోని పాట పల్లవే ఆమెకి బిరుదుగా మారిపోయింది. అలా బుట్టబొమ్మ అనే ముద్దు పేరుతో ఫేమస్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడి కెరీర్ కి ఢోకా లేదు. భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ముందు క్యూ కట్టాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భవధీయుడు భగత్ సింగ్ చిత్రంలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక పానిండియా మూవీ జనగణమనలోనూ ఈ అందాల భామి హీరోయిన్. ఈ చిత్రం మొదటి స్కెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. మహేష్ బాబు సరసన రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందే ఈ చిత్రం అక్టోబర్ లో ప్రారంభం కానుంది. అప్పటి వరకు తన డేట్స్ అన్నింటినీ జనగణమన చిత్రానికి అలర్ట్ చేసింది. లైగర్ ఫ్లాప్ కావడంతో జనగణమన చిత్ర నిర్మాణం ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దాంతో అక్టోబర్ వరకు తాను కేటాయించిన కాల్ షీట్స్ మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితిలో ఇరుక్కుంది బుట్టబొమ్మ.